తీసుకొని అమ్ముకుంటే బానిసత్వానికి లోబడినట్టే. మనం రేపొద్దున ఆ నాయకుడు ఏమైనా చెయ్యకపోయినా, ఏం మనకి ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా, వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేస్తామని చెయ్యకపోయినా, మనం అడిగే హక్కు కోల్పోతాము వాళ్ళని. మనకి ఏమన్నా అడిగితే వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినాం, మీరు ఓటేసినారు, మీరు అమ్ముడు పోయినారు, ఇంక అంతే ఇట్లనే అంటారు. వాళ్ళు ఏం చెయ్యరు కూడా. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా వేయండి. అప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, అప్పుడు మన ఓటు హక్కు మనకే ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది అడగడానికి ఎవరినైనా ఏమైనా. నా పేరు కొల్లు రోహిత, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను మొదటిసారి నా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నాను. మనందరికీ తెలుసు ఓటు హక్కు ఎంత ముఖ్యమైనదో. ఒక ఓటుతోనే మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. కానీ ఈ కాలంలో అందరూ తమ ఓట్లని డబ్బుకి, మద్యానికి అమ్ముడు పడిపోతున్నారు. అలా అమ్ముకోకూడదు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి. మనం మన ఓటును అమ్ముకుంటే మన ఆత్మసాక్షిని మోసం చేసినట్లే. అలా అమ్ముకుపోతే రేపొద్దున మనకి హక్కు కోల్పోతాము వాళ్ళని అడగడానికి, వాళ్ళని ఏం తప్పు చేస్తున్నారని అడగడానికి హక్కు కోల్పోతాము. మా నాన్నగారు అంటూ ఉంటారు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి, దానికి విరుద్ధంగా చెయ్యొద్దు అని. ఆయన ఆలోచన వల్లనే నాకు ఈ బ్యానర్ కట్టాలన్న ఐడియా వచ్చింది. ఇక్కడ మా కుటుంబంలో ఓటును అమ్ముకోము, తాయిలాలకు తాకట్టు పెట్టము, ప్రజాస్వామ్యానికే మా ఓటు. మేము మా కుటుంబంలో ఎవరం ఓటు అమ్ముకోము, ప్రలోభాలకి లోబడము, మేము నిజాయితీగా ఓటు వేస్తాము. ఇది ఇక్కడ ఎందుకు కట్టామంటే నాలాంటి యువత, పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని చూసి చైతన్యవంతులు అవుతారు, కొంతమందన్నా మారుతారు, నిజాయితీగా ఓటు వేస్తారు అన్న ఆలోచనతోనే మేము దీన్ని ఇక్కడ కట్టాము. కాబట్టి మా ఇంటికి ఎవ్వరు, ఏ రాజకీయ నాయకులు ఓటుని కొనడానికి రావాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా ఓటేస్తాము, మీరు కూడా నిజాయితీగా ఓటేయండి. ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది, మన భవిష్యత్తుకు, అందరి భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఓటును అమ్ముకోకండి, ఓటును నిజాయితీగా వేయండి.